బీసీల సత్యాగ్రహ దీక్షకు సబ్బండ జాతులు అందరు కూడా మద్దతు ఇవ్వడమే కాకుండా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీల ఓట్లు వేసుకొని అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో కూర్చున్నటువంటి బీసీ ఎంపీలు కూడా మద్దతు ప్రకటించాలి. రేపు ఇంద్రపార్క్లో వాళ్ళు ఎవరైతే కనిపించారో బీసీ దొంగ ఎమ్మెల్యేలుగా, పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు బీసీ దొంగ ఎంపీలుగా పేర్లు రాసి పెట్టుకుంటాం. ఖబర్దార్ ఎమ్మెల్యేలారా, ఖబర్దార్ ఎంపీలారా, మీకు ఓట్లేసే యంత్రాలుగా, పల్లకిల్లి మోసే బోయిలుగా, జిందాబాదులు కొట్టే కార్యకర్తలుగా చూస్తున్నారు బీసీలను. బిడ్డా, మీ రోజులు దగ్గర పడ్డాయి. మేమేమనుకున్నాం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి పని చేసినందుకే రెండోసారి గెలిచిండు. పురుడు పోసుకొని నవమాసాలు మోసినటువంటి పరిస్థితుల్లో మేము ఇక నమ్మలేనటువంటి పరిస్థితి ఎండింగ్కి వచ్చిన తర్వాత ఇయాల్లో రేపు కొడుకో బిడ్డలు కుడతానన్న పరిస్థితుల్లో కూడా ఒకడొచ్చి బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు. ఆడు చేసినప్పుడు నేను కడతాను. మేము ఎవరిని అడుగుతాం, ఎవరిని అడుగుతాం? ఎవరైతే షూరిటీ ఉన్నారో వాళ్ళని అడుగుతామా? అడగమా? మాకు ఆరు నెలల సమయం ఇచ్చారు, ఇప్పుడు ఎంబడి పడ్డారంటే ఎప్పుడు ఎంబడి పడతారా భయ్? మీకు ఎప్పుడు ఎంబడి పడతారు? ఒక ఆయన తప్పించుకున్నాడేమన్న ఆలోచనతోటి నువ్వు బాండ్ పేపర్ రాసి ఇచ్చినందుకు నీ ఎంబడి పడుతున్నావు. నిన్ను గల్లబట్టుకుంటాం, నా చేత కాదని చెప్పి మళ్ళీ మేము కేసీఆర్ దగ్గరికే పోతాం. కేసీఆర్ ఉద్యోగాలు మాకు కావాలని అడుగుతాం మేము. అప్పటి వరకు ఓపిక పడతాం. 5 సంవత్సరాలు సిగ్గు శరం సీము రెక్కం ఏమని ఉందా? ఒక రెడ్లు అంటే మేము అన్నలుగా భావిస్తున్నాం. మీ వాట మేము తిన్నప్పుడు మా వాట ఎక్కడ పోయిందో సిగ్గు తప్పిన వాళ్ళారా? అందుకే చెప్తున్నా బిడ్డ, మీ రోజులు దగ్గర పడ్డాయి. ఇలా రాజులు పోయిన, రాజ్యాలు పోయినాయి, నిరంకుశ ప్రభుత్వాలు భూస్థాపితమైనాయి, గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు దెబ్బలు జరుగుకుంటున్నాయి. మీ రోజులు అనేటటువంటివి కుప్పగూలే సమయం దగ్గర పడింది. ఎప్పుడైనా నిరుద్యోగుల తరఫున, విద్యార్థుల తరఫున ఎప్పుడైతే అన్యాయం జరిగిందో పోరాటం మొదలవుతుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. అవి వాటి ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నాం. 1200 మంది అమరవీరుల కన్నీళ్లు దూర్చిన తర్వాతనే ఇలా తెలంగాణ వచ్చింది. మళ్ళీ మీ మాయ మాటలు, మీ దొంగ మాటలు నమ్మి మళ్ళీ మీకు ఓట్లేసారు ప్రజలు. 6 నెలలు కాలేదు, గ్రామ గ్రామాల్లో తుప్ప తుప్ప ఉమ్మిస్తారు కాంగ్రెస్ పార్టీ మీద. ఉద్యోగాలు ఇచ్చి 42% రిజర్వేషన్లు పెంచి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 25,000 ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలి. లేకపోతే మీకు నూకలు దగ్గర పడ్డాయని చెప్పేసి బీసీ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం.